ఈ వార్ జరుగుతుందో మనం చూస్తున్నాం, పొలిటికల్ వార్. అందులో భాగంగానే తెలంగాణ ప్రభుత్వం అండర్ అచీవర్ గాను అండర్ పర్ఫార్మర్ గాను చూపించే ప్రయత్నం బీజేపీ వైపు నుంచి చాలా బాగా చేస్తున్నారు వాళ్ళు. అందులో భాగంగానే ఇంతకు ముందు లేదు తెలంగాణ ప్రభుత్వం కూడా అప్పులు చేస్తోంది అనేది ఇంతకు ముందు అంత లేదు, ఇప్పుడు బాగా గ్లోరిఫై చేసే ప్రయత్నం జరుగుతూ ఉంది, రైట్? అయితే 283 వేల కోట్లేమో అప్పు చేశారు, 149 వేల కోట్లు ఎంతో కార్పొరేషన్ రూపంలో చేశారని ఇప్పుడు బ్రేకప్ ఇస్తున్నారు. మరి అదే సేమ్ థింగ్ ఆంధ్రప్రదేశ్లో మీకు తెలుసు, చిన్న పిల్లోడికి తెలుసు, 10 లక్షల కోట్లు టచ్ అయింది ఆంధ్రప్రదేశ్ అప్పు. అవునండి, రికార్డ్ ఎస్టాబ్లిష్ చేశారు కదా. కానీ అక్కడ మాత్రం 380 కోట్లే ఆంధ్రప్రదేశ్ అప్పు అని పార్లమెంట్ లో చెప్పడంలో ఆంతర్యం ఏంటి అంటే, తెలంగాణలో నిన్ను వ్యతిరేకించే ప్రభుత్వం ఉంది కాబట్టి ఏమో గ్లోరిఫై చేసి చూపిస్తున్నాం. మేబీ దోస్ ఫిగర్స్ ఆర్ ఫ్యాక్ట్, మేబీ, ఐ డోంట్ నో. ఇక్కడ ఇక్కడ క్లియర్ గా ఒకటి చెప్తాను వెంకటకృష్ణ గారు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ప్రధానమంత్రి గారికి దత్తపుత్రుడు అంటే నేను అన్న మాట కాదు, ఎందుకంటే అది అది ఎందుకు ఒప్పుకోవాల్సి వస్తుందంటే ఈ విధంగా నెంబర్స్ చెప్పడంలో కూడా కాస్త ఆశ్చర్యం కలగచ్చు చాలా మందికి. గ్రాంట్స్ ని ఎయిడ్ అని అంటాం, అంటే కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి వచ్చే వనరులు అనమాట రాష్ట్రాలకి ఏవైతే ఉంటాయో, అది లాస్ట్ 2 ఇయర్స్లో ఎంత వచ్చిందనే దాన్ని బట్టి బడ్జెట్లో పెట్టుకుంటాం. ఆంధ్రప్రదేశ్ 56 వేల కోట్లు పైచిలకు అనమాట బడ్జెట్లో పెట్టుకుంది గ్రాంట్స్ ని ఎయిడ్ పెట్టుకుంటే, ఇప్పటికి వచ్చింది 26 వేల 471 కోట్లు వచ్చింది, అంటే దాదాపు 50% వచ్చినాయి. కానీ తెలంగాణ మాత్రం ఆళ్ళు గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ బడ్జెట్ లో 41 వేలు పెట్టుకుంటే కేవలం 7,770 కోట్లు ఇచ్చింది కేంద్రం, అంటే నాట్ ఈవెన్ 18-19% కూడా ఇవ్వాల, అంటే మరి సవతి తల్లి చూసినట్టే కదా, డిస్క్రిమినేషన్ కనబడుతుంది కదా క్లియర్గా, క్లియర్లీ. కాబట్టి ఇవాళ బీఆర్ఎస్ తెర మీదకి వచ్చిందా, బీజేపీకి పోటీ ఇస్తుందా లేకపోతే ఓట్లు చీలుస్తుందా అనే ఇష్యూ పక్కన పెడితే, ఒక విధంగా తెలంగాణ పైన వివక్ష చూపిస్తున్నట్టయితే క్లియర్ గా కొన్ని నెంబర్సే చూపిస్తున్నాయి. ఎందుకంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేయాలి, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేయాలి అని కేంద్రం అంటుంది బాగా. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కి లింక్ చేసే ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ కూడా 0.5% ఎక్స్ట్రా ఇవ్వటం కూడా జరుగుతుంది. అలా జరుగుతున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ లో 31 వేల కోట్లు బడ్జెట్ లో ఫిగర్ పెట్టుకుని ఇప్పుడు ఖర్చు పెట్టింది కేవలం 6,950 కోట్లు, అంటే నాట్ ఈవెన్ 22%. అదే తెలంగాణ 29,728 కోట్లు బడ్జెట్ లో పెట్టుకుని ఆల్రెడీ 13,000 కోట్లు దాకా ఖర్చు పెట్టింది, అంటే దాదాపు 43% ఖర్చు పెట్టింది క్యాపెక్స్ లో, విచ్ ఇంట్రెస్టింగ్లీ ఈస్ బెటర్ దాన్ నేషనల్ యావరేజ్. కాబట్టి మరి తెలంగాణ పెర్ఫార్మెన్స్ ని అప్రిషియేట్ చేయాలి కదా. అక్కడ అదే అంటున్నారు, ఇప్పుడు పర్ఫార్మెన్స్ బాగా ఉన్నా కూడా అండర్ అచీవర్ గా అండర్ పర్ఫార్మెన్స్ గా ఎస్టాబ్లిష్ చేస్తూ మేబీ పాలిటిక్స్ ఉంటాయి, కానీ ఇలా ఈ రకంగా ఇవ్వాల్సిన డివల్యూషన్ ఫండ్స్ కింద ఇవ్వాల్సిన ఇవ్వకపోవడం వల్ల వాళ్ళు అప్పు చేస్తున్నారు. అప్పులేమో ఎక్కువగా చూపిస్తున్నారు, నిజమే, ఆ ఫ్యాక్ట్సే, ఫిగర్స్ ఫ్యాక్టే. అవతలని నీతో సఖ్యతగా ఉన్న రాష్ట్రము కొంపలు మునిగిపోయి జనం భయపడిపోయేంత అప్పులు చేస్తుంటే దాన్ని ఏమో దాచిపెట్టడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది ఒక అంశం. ఒక నిమిషం, ఒకటి వెంకటకృష్ణ గారు, ఇప్పుడు రెవెన్యూ డెఫిసిట్ ఆంధ్రప్రదేశ్ వచ్చేసేపాటికి 47 వేల కోట్లు దాటిపోయిందండి డిసెంబర్కి, డిసెంబర్ ఎండ్కి 47 వేల కోట్లు దాటింది. తెలంగాణ వచ్చేసేపాటికి కేవలం 2,211 కోట్లు, అంటే ఎవరు పెర్ఫార్మెన్స్ బాగున్నట్టు, తెలంగాణ బాగున్నట్టే కదా. కాబట్టి ఎంత కేంద్ర ప్రభుత్వం తప్పు పట్టాలి అని అనుకున్నా కూడా తెలంగాణని, తెలంగాణ అప్పులు ఎక్కువ చేసింది కాదని అంటులా, రాంగ్ ప్రాజెక్ట్ రిపోర్ట్స్ పెట్టనివ్వండి, ఇటు బ్యాంక్స్ దగ్గర నుంచి బారో చేయనివ్వండి, అటు కాళేశ్వరానికి అవ్వనివ్వండి, మిషన్ భగీరథకు అవనివ్వండి, డిఫరెంట్ ప్రాజెక్టులకు అనమాట ఏ విధంగా బారో చేశారు అప్పులు చేశారనేది చూస్తే, వాస్తవం మనం ఇవాళ ఒక రైస్ ప్రొడక్షనే చూసాం. రైస్ ప్రొడక్షన్ 2014లో తెలంగాణలో ఎంత ఉంది, ఇవాళ 22-23 సంవత్సరానికి వచ్చేపాటికి ఎంత వచ్చింది, అంటే నీటి లభ్యత పెరిగే కదా అంత ప్రొడక్షన్ పెరిగింది. కాబట్టి ఇది అల్టిమేట్లీ రీపేమెంట్కి దారితీస్తుందా, ఈ అప్పులు ఏదైతే నీటి లభ్యత కోసం చేశారో ఆ అప్పులు రైతుల దగ్గర నుంచి ఏ విధంగా వసూలు చేయగలరు, వాటర్ సెస్ ఛార్జెస్ కానీ ఇవన్నీ పెట్టి కానీ ఏమన్నా చేయగలుగుతుందంటే తెలంగాణ కూడా చేయలేదు. ఎందుకంటే
రైతు పక్షపాతిగా చూపించుకుంటుంది కాబట్టి. అదే ఆంధ్రాకి వచ్చింది అనుకోండి, మీరు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేయలేదు, అటు ఏ విధంగానూ అనమాట మీరు ప్రాజెక్టులు కట్టలేదు, పోలవరాన్ని పడుకోబెట్టారు, మిగతా ప్రాజెక్టులు కూడా ఆరా కొరాగా అనమాట కుటుంబరావు. ఈ రాష్ట్రాలు తీసుకొచ్చిన అప్పుల్ని ఎలా